అందరికీ నమస్కారం. అభివృద్ధి వికేంద్రీకరణ సిఆర్డీఏ బిల్లుల సిఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ గారు సంతకం చేశారు. ఈ విషయంలో అమరావతి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ప్రభుత్వాలు చట్టాలు ఆర్డినెన్సులు తేవచ్చు, కానీ అవి రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అలా లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులు హైకోర్టులు వాటిని కొట్టివేస్తాయి, రాజ్యాంగబద్ధంగా ఉంటే కొనసాగిస్తాయి. ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆర్డినెన్సులు చట్టాలు రాజ్యాంగానికి లోబడి లేవు అని న్యాయస్థానాలు గుర్తించిన తర్వాత అనేక సార్లు వాటిని కొట్టేయడం జరిగింది. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలోనే జరిగినటువంటి నిర్ణయాలు కూడా మీకు తెలుసు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయం ఏమైందో మీరు చూశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని హైకోర్టులు కొట్టివేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కంటిన్యూ చేయాలని చెప్పాయి. దాని మీద సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినా కూడా పని జరగలేదు. హైకోర్టు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు రాటిఫై చేసింది, ఆయన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇలాగే అమరావతి విషయంలో కూడా మీకు న్యాయం జరుగుతుంది. మీరు మీ తాతల నుంచి వచ్చినటువంటి పొలాల్ని 33,000 ఎకరాల భూముల్ని మీ తరువాత తరానికి ఇవ్వకుండా వారసత్వంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. మీ త్యాగం వృధా కాదు. మీరు చేసుకున్న ఒప్పందాలు, పునర్విభజన చట్టం, రాజ్యాంగం, ఇతర అంశాలన్నీ నేను స్టడీ చేసి చెప్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. రాజకీయ పార్టీలు మద్దతిస్తే పొంగిపోయి వాళ్ళు మీరు అనుకున్న నిర్ణయాలు కాకుండా వాళ్ళకు అనుకూలంగా రాజకీయ నిర్ణయాలు మార్చుకున్నారని మీరు మనోస్థైర్యం కోల్పోవద్దు. మీకు న్యాయం జరిగేది న్యాయస్థానంలో. మీ త్యాగం వృధా కాదు. ఖచ్చితంగా అమరావతి రైతులకి 33,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామాలకు చెందిన 23,000 రైతు కుటుంబాలకి ఈ దేశంలో రాజ్యాంగం రక్షణ ఇస్తుంది, న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి, మీకు న్యాయం జరిగి తీరుతుంది. ఈ విజయాన్ని ముద్దాడే వరకు మీరు ధైర్యంగా ఉండండి, న్యాయ పోరాటం చేయండి. మీ పోరాటం న్యాయమైనది, ధర్మమైనది. మీకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. మీరు ధైర్యం కోల్పోవద్దు. శాంతియుతంగా గాంధీ మార్గంలోనే పోరాడండి. న్యాయస్థానాల్లో మీకు న్యాయం జరిగి తీరుతుంది. రాజకీయ పార్టీలు వేల సపోర్ట్ చేసి రేపు విత్డ్రా చేసుకుని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చేసినా మీరు అధైర్యపడద్దు. మీకు న్యాయం చేయాల్సింది, న్యాయస్థానం చేసి తీరుతుంది. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.